హలో గైస్ కమ్ ఆన్ అండ్ ఈ రోజు అయితే మనము పండగ పూట గోల్కొండ అయితే చూడడానికి వచ్చాము సో నా కళతో మీకు చూపిస్తాను గోల్కొండని ఎలా ఉంటది ఏంటి అంటే ఇంచుమించు అసలు వదలదు రండి సో ఎలా మీరు చూసుకుంటున్నారంటే పాతకాలం నాటి నాణ్యాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకసారి అలా ఒక లుక్ చేసుకోండి అక్కడ गाइस सो टिकट काउंटर अच्छे इक मन बैक साइड सो इकड़कोचि मन टिकट तीसुकोवाली सो एक्चुअली नेने फुड तेच्चुकुन्नानु बयट नुंचि फुड अलाउ चेयलेदन्नारु बयट मल्ल पैकेट पेट्टेसिन लाकर लो अदि ओक 20 रूपायलु तीसुकुन्नारु अंड अटु साइड पोते मन बैक पार्क चेसामन्नमाट अक्कड ओक 20 रूपायलु तीसुकुन्नारु सो मंदमंद पिल्ललु अयिते वच्चारु चूडंडि इक्कड स्कूल लेदा स्कूल नुंचि वच्चारु सो टिकट कौंटर टिकट अच्छे मन की को मंदिर उ सो ए टाइम वेस्ट से मन आईन बुक्सन स्कैनर द्वारा मन टिकट बुक्सु आलरे ई हव डन दट पेमेंट अंड ही सेड दट यू कैन गो देयर अंड वी आर गोइंग अंड एंटरिंग इन टू गोलकोंड फोर्ट सो इधने वीडियो कंप्लीट चूँगी विदाउट एनी डिस्टर्बेंस अंड प्लीज वाईफाई ऑन चेसुकोनी फ्लाइट मोड लो पेट्टेसी वीडियो अदि चूडंडी एवर डिस्टर्ब चेयकुंडा ओके सो दिस इज उम्मी वेयिरादु अन्नाडु प्रवेशम इड फोटो अलाउ चेस्तादा लेदा वीडियो वी जस्ट अराइव्ड गोलकोंड फोर्ट अंड एंटरिंग इंटू गोलकोंड फोर्ट अंड मन की स्टार्टिंग इटते उ सो चुदा इट सैड लाइद लक्चुअल इदे इला पक की इद्ते फस्ट इधे चुदा ఈ పిల్లలు వచ్చింది పక్కన పెడితే గాల గాల చేస్తున్నారు అక్కడ చూడు ఆ చెక్క తలుపు కింద చెక్కలు ఉన్నాయి అన్నమాట ఫ్లోర్ పైన అది గుద్ది గుద్ది నడుస్తున్నారు దుబుక దుబుక సౌండ్
అనేసి అంటారు కదా చాలా మంది ఇక్కడ చప్పట్లు కొట్టుకొని రీసౌండ్ వస్తుంది అనేసి. సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను ఈరోజు. సో ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది, బాగుంది. చాలా ఉన్నాయి ఇక్కడ చూసాం కదా, ఒకటి అంతిమ స్నానం చాలా చెప్పుకుంటూ పోతే ఇంకా పైకి వెళ్దాం రండి. అలాగా పెద్ద బాక్ ఇది. మేబీ ఇందులో ఖైదీలకి ఇందులో ఎంతమందికి ఎవరికి ఎవరికి వేస్తారేమో, మేబీ అది ఎక్కలేక రాలేక ఉండలేక మేబీ ముసలి ఖైదీలు అయ్యి ఉంటారు. సందులు అయితే ఉన్నాయి అక్కడ. ఈ సందులు చూడండి, అసలు బేభత్సం అనమాట. సో నేను ఒకసారి 4 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను గోల్కొండకి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను చూపించడమే కాదు, నా కళతో మీకు చూపించాలి ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి, ప్రాచీన కట్టడాలు అవన్నీ. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోవద్దు. ద బ్యూటిఫుల్ కెమెరా ఐ హ్యావ్ దట్ ఈస్ ఐఫోన్ 13. ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటో సాధింగ్ చేస్తున్నారు. సో ఇదంతా ఫోటోగ్రాఫర్ సెటప్ అనమాట. సో ఆన్ ది స్పాట్ దే విల్ గివ్ ద ఫొటోస్. సో ఇదేదో పైకి ఉంది, లాక్ ఉంది అనమాట. సో వీ కెనాట్ ఎంట్రీ దేర్. అండ్ దీస్ వి కెన్ సీ చిన్న బందికాన లాగా ఉంది ఇది. ఏంరా నాయన చిన్న బందికాన ఇది, స్టైల్ డిన్నర్ వరల్డ్ అని. డిన్నర్ వరల్డ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎవరు బాబు ఎవరికి బాబు మహేష్ బాబు స్టైల్ రా, సూపర్ స్టైల్ రా, స్టైల్ కోరు పిల్లనేదిరా. ఓ నైస్ బా, ఏమందరా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగుతున్నారు. అందగాడా అందగాడా అస్లా ఖానా. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు తెలుసుకుని, కోట లోపల అత్యంత ఆకర్షణీయమైన భవనాలతో ఇది ఒకటి. ఇది 3 అంతస్తుల భవనం, ప్రతి అంతస్తులో వివిధ పరిణామాలతో మూసిన మరియు తెరిచిన తోరణ ద్వారాలను కలిగి ఉంటుంది. ఈ నిర్మాణం ప్రతి అంతస్తు 7 తోరణ ద్వారాలతో తీర్చిదిద్దబడింది. ఈ భవనంలో నిల్వ చేయబడిన అగ్నిమాపక ఆయుధ సామాగ్రి, దీనిని ఆయుధ భండారాలుగా వినియోగించినట్లు తెలియజేయండి. దిస్ ఇస్ కాల్డ్ అస్లా ఖానా. ఎండ అయితే గట్టిగా దోలు తీర్చేస్తుంది. సో ఏవేందో అసలు మనం పట్టించుకోవట్లేదు ఎండని, ఏ రేంజ్లో ఉందన్నది. జస్ట్ కీప్ ఆన్ వాకింగ్లా ఉంది. సో ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది కాబట్టి ఎండ అయితే ఆల్మోస్ట్ ఉంటుంది. చూడచ్చు మీరు చాలామంది పిల్లకాయలు అయితే ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు గోల్కొండ ఫోర్ట్ని. Guys, if you see carefully, there is some information. తారామతి మసీద్ అంట. గోల్కొండ రాజప్రసాదంలో ఉన్న తారామతి మసీద్ 3 తోరణ ద్వారాలతో కూడిన అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటి. ఇది 2 వైపులా మీనార్ల ద్వారా పైకప్పుకు దారితీసే మెట్లను కలిగి 9 అందమైన తోరణ ద్వారాలతో అలంకరించబడి
ఆరు అడుగుల వెడల్పు గల చిన్న వేదికను కలిగి ఉంది అంట. సో వి కెన్ సీ దే అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఓన్లీ ఆరు అడుగుల వెడల్పు గల చిన్న వేదిక. ఓకే మేబీ ఇదే గైస్. ఏందో మరి ఇదంతా అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది లుక్. మనం అయితే పైకి వెళ్దాం. చాలా బాగుంది. కళ్ళు తిరిగితే ఎక్కడతాం మనకి తెలుసు. సో ఇదొక కథ సందులో ఉంది లోపల. ఇక్కడేదో హిందీలో ఉంది మనకు అంతగా చదువు రాదు. చదువు వస్తుంది కోడి పలుకొని చదవాలి మనకు అంత ఓపిక లేదు. గెట్ ఇన్ ఇట్ ఇన్సైడ్. ఇక్కడేదో పెద్ద బస్సు కలుగుతుంది బట్టి ఉంది లోపల. సో ఇక్కడ వచ్చి రాజప్రసాదాలు అండి గాయస్. ఇది కుతుబ్ షాహీ రాజుల వారి అవసరాలకు అనుగుణంగా వివిధ కాలంలో నిర్మించిన రాజభవనాలు ఈ ప్రధాన రాజభవన సముదాయాల్లో భాగంగా ఉన్నాయి. వాటిలో జనానా మసీదు, ప్రేక్షక ప్రాంగణం, సుందర జలధారాలు మరియు తాటకాలు ఉన్నాయి. ఇవి కుతుబ్ షాహీ శిలా శైలికి, శిల్ప శైలికి చక్కని ప్రాతినిధ్యాలంట. అండ్ సున్నితమైన తీగల పూల రూపకల్పనలు పెంకులతో అమర్చిన బస్టాల్తో రాతి పొరలు మొదలైన వాటి ద్వారా ప్రదర్శించబడుతున్నాయంట. సో అదేంటి అదేనండి లోపల. సో గైడ్ మ్యాప్ ఎన్నో ఫ్రెస్. ఇది వచ్చేసి మన గోల్కొండ తాలూకా గైడ్ మ్యాప్ అంట. గైడ్ మ్యాప్ ఓ స్పైడర్ మ్యాన్ దూకిచ్చాడు సందులో వచ్చి స్పైడర్ మ్యాన్. మనం కూడా సందులు అయితే లోపలికి వెళ్దాం అండి. దొంగపానం చూసాడు. సో మీరు ఇంట్రెస్ట్లో చూసినట్లయితే ఇలాంటి చక్కలే ఉన్నాయి. ఇలా గుర్తుపట్టి వెళ్తున్నారు. గాయ్స్ ఇప్పుడే మనకు తెలిసిన వార్త ఏంటంటే ఇంత లోపల అంటే దెయ్యాలు ఉన్నాయంట. వెళ్తే పట్టుకోండి అంట. సో దెయ్యాలు అంటే గొప్ప చీకటి చీకటి గృహాలు అయితే ఉన్నాయి లోపల. చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరు డేర్ చేయట్లేదు కూడా. నేనైతే ఇక్కడి వరకు వచ్చిన చాలా కంపు కంపుగా ఉంది గాయస్. ఇదంతా పాస్ పోస్తారేమో తెలియదు. ఇది అందరూ ఇది చూడండి చిన్న బొక్క. చాలా ఒక మనిషిని అయితే పెట్టచ్చు లోపల. సో ఇందులో చిన్నపిల్లల్ని పెట్టచ్చు. ఇదైతే బీభత్సంగా ఉంది. అసలు లోపల గృహలాగా ఉంది ఇది. మరి లోపల ఏం జరుగుతుంది తెలియదు కానీ బీభత్సం అంటే భయంకరంగా ఉంది లోపల. భయం అంటే భయంకరం. సో లోపలికి వెళ్ళి కష్టపడడం కంటే ఇట్లా బయటకు వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుంది. సో ఇంకా చాలా పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి అయితే చూద్దాం రండి. సో మేబీ వీళ్ళు నైట్ టైం లైట్లు వేస్తారేమో. ఇదంతా చీకటి గృహలే. సో చాలా చాలా గృహాలు ఉన్నాయి. మనం ఇటు వెళ్ళాలో కన్ఫ్యూజ్ అవుతున్నాం అనమాట. మీకు ఏం షో చేయాలి ఫస్ట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను. సో ఇదంతా పైకి వెళ్తే అదొకటి అలా కనిపిస్తుంది. సో ఈ ప్రస్తుతానికి అయితే ఈ చీకటి గృహాలు అయితే మనం టెస్ట్ చేద్దాం రండి. సో ఇది కూడా చాలా చీకటి గృహ. చీకటి గృహాలు ఇది ఇంతే ఉంది. చీకటి గృహ చాలా దగ్గర చిన్నగా ఉంది. మేబీ నైట్ టైం లైట్లు వేస్తారు అనుకుంటా. గాయ్స్ ఈ సందుల్లోంచి ఈ గొంతుల్లోంచి ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. బుర్రపాడు అందరు అటు నుంచి అటే నడుచుకొని పోతున్నారు. ఈ బొక్కలో ఏముంది, ఈ సందులో ఏముంది, నో వన్ ఈజ్ అసలు ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. సో యాజ్ ఐఎమ్ యూట్యూబర్ ఐ వుడ్ లైక్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఆర్ ద సస్పిషియస్ ఏముంది అనేది నాకు గాత్రం మీద ఉంటుంది యాజ్ ఐఎమ్ యూట్యూబర్. అండ్ ఐ థింక్ మై వీడియోస్ హే ఇక్కడ ఫ్లోర్ వచ్చేసి చాలా పచ్చి పచ్చిగా ఉంది, మెత్త మెత్తగా ఉంది. ఇది ఇసుక అయితే కాదు గాయస్. సంథింగ్ ఈస్ డిఫరెంట్ లైక్ రాయన ఏంద్రా ఈ గోల్కొండ. గోల్కొండ ఈజ్ లుక్ లైక్ గోల్కొండ. ఏందో మొత్తం అన్వేషణ.
సో చాలా భయంకరంగా ఉన్నాయి లోపలైతే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు సందులో ఓమో ఇది పెద్ద సందు ఉంది లోపలికి జస్ట్ వి నీడ్ టు ఎంటర్ ఏంది సందు ఈ సందులో ఏముంది బో వావ్ చక్కలు ఉన్నాయి మరి చక్కలు ఎప్పుడో తెలియదు కానీ ఈ సందు చాలా అసలు సీక్రెట్ ప్లేస్ అండి ఇది చూడు చిన్న సందు ఇంత లోపల నుంచి వచ్చిన లోపలికి ఇదంతా పచ్చి పచ్చిగా ఉంది పచ్చి పచ్చిగా కొంత దగ్గర ఒక్కొక్క దగ్గర ఫ్లోర్ ఎలా ఉందంటే ఇసుక కాదు అది మట్టి కాదు అది కైండ్ ఆఫ్ చెక్క పిండి ఉంటుంది కదా అలా ఉందన్నమాట అలా మళ్ళీ ముందుకెళ్తే ఏమనమ్మా ఫోటో ఫోటో తింటుంది ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ చాలా ఉంది సందు సందు గందరు గందరు సందు మంచాలు పడతాయి పెద్ద పెద్ద డబుల్ కట్ మంచాలు పడతాయి ఈ సందులంట ఈ సందుకు ఇంకొక అన్నమే పైకి ఉంది ఓ నో నేను ఇంతగా ఎక్స్ప్లోర్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు మన గోల్కొండ ఫోర్ట్ని బట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ అబౌట్ గోల్కొండ ఫోర్ట్ సో ఇవన్నీ సందులే యాజ్ యు సీ ఎర్లియర్ అండ్ అదైతే చాలా పెద్దది పెద్దగా ఉంది సో అది 2BHK అంటారు కదా 2BHK కైండ్ ఆఫ్ అంత స్పేస్ అయితే ఉంది బ్యాడ్ స్మెల్ అసలు స్మెల్ ఎలా ఉందంటే వరస్ట్ పాడుపడ్డ గృహలు ఉంటాయి చూడు ఆ కైండ్ ఇప్పుడు లాస్ట్ టైం మనము బొర్రా కేవ్స్ వెళ్ళాం కదా బొర్రా గృహం ఆ స్మెల్ కూడా అలాగే ఉంది ఇక్కడ ఈ స్మెల్ దానికి దీనికి పెద్ద తేడా లేదు అది న్యాచురల్గా ఏర్పడ్డాయి కట్టారు సో దట్ ఇది ఓల్డ్ కాబట్టి ఇక చూడండి మొత్తం ఏ గుడ్డు తక్కువ ఏమి ఉన్నాయి దెయ్యాల సినిమాలు తీసుకోవచ్చండి ఇక్కడైతే దెయ్యాలు బగిడి ఏ నేనేదో సౌండ్ వస్తుంది అన్నాను కదా బగిడి సౌండ్ అండి ఇది ఇంకా ఇంతరం నేను ఏమైనా కనబడ్డాను అంటే నన్ను అటాక్ చేస్తే అరుస్తున్నాయి ఫుల్గా మా ఫుల్ అరుస్తున్నాయి పైన ఉన్నాయన్నమాట పట్టు పట్టుకున్నాయి అంటే వదల ఈ పైన అయితే బగిడిలో ఉన్నాయి గాయస్ ఈ పైన ఉన్నాయి లైటింగ్ కనబడలేదు కదా నీకు సో ఇదంతా ఏం లేదండి గాయస్ ఇది తార్ రోడ్ వేసినట్టు ఉన్నారు కాకపోతే బగిడి విసర్జ్ చేస్తాయి కదా ఈ సౌండ్ కూడా బగిడి సౌండ్ ఏం కనబడలేదు బైక్ మనకి చాలా చీకటిగా ఉంది తిరుగుతున్నాయి అది అదేనండి గాయస్ అది ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ మొత్తం చీకటి చీకటమే గోల్కొండ ఫోర్ట్ మాట్లాడు బద్రి బద్రి మాట్లాడు హలో బద్రి మాట్లాడండి హలో హలో
తెలుసా విను విను అన్నా భోజనం చేసావా సార్ భోజనం చేశారండి అవును సార్ బాగున్నాను సార్ అది కాకరకాయ కూర అన్నారా సార్ మరి పంచదార వేసినారు లేదా కాకరకాయ కూర వేసారా అయితే గాయస్ గోడకి చెవులు ఉంటాయి అంటారు కదా దట్ ఈస్ కరెక్ట్ అనమాట సో ఇక్కడ రుజువు అవుతుంది అదే వాట్ ఇట్ ఈస్ ప్రూఫ్ అవుతుంది అనమాట సో అది మీరు కూడా నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను విచ్ ఇస్ అసలు గ్రేట్ అని చెప్పచ్చు సో అలాగే మన చాలా మంది ఇక్కడ ఉన్నారు ప్రేక్షకులు వాళ్ళు కూడా చూస్తారంట ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తారంట చూద్దాం మనకి పైన ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది క్లియర్గా ఇలా తగిలి ఇలా తిరుగుతుంది అదే అతను చెప్పినట్టు అలా వస్తుంది ఇప్పుడు డైమండ్ షేప్ లో ఉన్నాయి కదా అవి అందులో వస్తుంది నువ్వు నువ్వు వెళ్ళవా నువ్వు మాట్లాడవా ఎందుకు మాట్లాడు చూసారు కదా మనకి గోడకు చెవులు ఉంటాయి అన్నారు ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ స్టార్టింగ్ లో కూడా మీరు చూసారు చప్పట్లు కొడితే అట్ ద సేమ్ టైం ఆ పాయింట్ లోనైతే రీసౌండ్ వస్తుంది జస్ట్ ఒక రెండు అడుగులు పక్కకి వెళ్ళినా కానీ సౌండ్ అయితే రావట్లేదు సో ఇదంతా పక్కన పెడితే ఎండ అనేది దోలు తీరుస్తుంది అనమాట చాలా గట్టిగా మనమైతే ఇక్కడ ఓపెన్ ప్లేస్ కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుపుతున్నట్టు ఇది పెట్టేసినారు పెద్ద గ్రీన్ మ్యాట్ ఈ బొక్కలో చూసుకుంటే మనకి ఇలా ఇవన్నీ ఉన్నాయి అనమాట సో ఇదేంది ఇది వాటర్ అయితే ఉంది మేబీ నైట్ టైం మేబీ రావచ్చు వాటర్ ఫ్లో ఉంటుందేమో ఆ పై నుంచి పడుతూ ఉంటుంది వెల్కమ్ టు సౌండ్ లైట్ స్నో షో అంట మేబీ నైట్ టైమ్ దెర్ ఇస్ ఏ సమ్ లెగ్రల్ క్యాషెస్ అడల్ట్ అంట సో దెర్ ఇస్ నో ఎంట్రీ ఏంది గోల్కొండ ఫోర్ట ఏంది ఇది సంగతి ఆ పైకి అయితే వెళ్దాం మనము చివరిలో మధ్యాహ్నం 1:30 అయ్యింది 1:30 ఆ రెండు గంటలు అయితే అవుతుంది సో ఎండ బీభత్సంగా ఉంది కుక్క వచ్చింది సో మనమైతే అటు పైకి అయితే వెళ్దాము సో మేబీ ఇలా దారి ఉందా లేదో చెక్ చేసుకొని అట్లా పైకి పోదాము నేను చూస్తా ఉన్నాడు ఫోటో తీస్తున్నానేమో ఎంత చూసినా చూడాలనిపించే ఈ బిల్డింగ్ కట్టడాలు అసలు గోల్కొండ కట్టడాలు ఫోర్త్ కట్ ఒక రేంజ్లు ఉన్నాయి ఇదైతే స్టెప్స్ ఉన్నాయి ఇటువైపు అండ్ ఇటువైపు అయితే స్టెప్స్ ఏం లేవు స్టెప్స్ అంటే ఆ పైకి వెళ్ళొచ్చునేమో ఒకసారి ఈ పైకి కెన్ వి గో ఎస్ వీ కెన్ గో అండ్ ఇది మేబీ అంత ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ అయితే ఈ పైకి అయితే వెళ్దాము సో ద మెయిన్ గోల్కొండ పైకి అయితే మనం పోతున్నాము పైకి వెళ్తూ ఉంటే మనకి అనిపిస్తుంది చుక్కలు కనిపిస్తున్నాయి ఎండ 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 బాయ చెలియ చూపులే చిలిపి జల్లులై
నేను తాకగా ఏదో 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 హాయ్ గైస్. ఇదేంటి ఇది దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అంట. సో వీ కెన్ గో బై దిస్ వే. గైస్ ఎండ అయితే బాగా ఎక్కువ ఉంది, మనం అయితే పైకి వెళ్ళాలి. చాలా ఎనర్జీగా అసలు వెళ్ళాలి అనమాట పైకి. ఈ మెత్త మధ్యాహ్నం 2 గంటలకి వేర్ ఆన్ గోల్కొండ ఫోర్ట్. జస్ట్ గో. సంగతి ఎప్పుడైనా ఎప్పదా తీరాలని స్వప్నమేది కాదని. అరే వెళ్ళిపో దాగు. గైస్ మనం పైకి అయితే వెళ్దాము. సరే గైస్ మీకు తెలుసా పోకరి మూవీ అయితే ఇక్కడే రిలీజ్, వాట్ ఇట్ ఈస్ షూటింగ్ అయితే జరిగింది కొన్ని కొన్ని ఫైట్లు. అండ్ ఓల్డ్ మూవీస్లో అయితే చాలా వరకు ఫైట్లు సరే. ఇక్కడైతే త్రాగునీరు ఉన్నాడు గైస్, జస్ట్ దే మెన్షన్డ్ బట్ దేర్ ఇస్ నథింగ్. ఈ సందుకి ఎందుకు లాకేశారు? అవశేషాలా? ఎవరివి?
గోల్డ్ ఏదో ఇంద లోపల ఏదో ఉందే ఉంది. సో ఇదేదో పెద్ద రాయ విచ్ ఇస్ లైక్ ద్వారం లాగా ఉంది అన్నమాట. సో ఎంట్రెన్స్ లాగా ఉంది. సో ఇటైతే వెళ్దాము. జనరల్గా మనం ఆ పైకి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్దాం బిఫోర్ దట్ ఇటైతే చూద్దాం ఏముంటుంది. సో ఇది కూడా ఒక తావేని అటు పోవడానికి. ఇది ఏదో బండికాన అంట. ఏంది బండికానలో ఏందో నాకు అర్థం కాదు. సిటీ చెప్పులు అమృత నేను రాకుండా మీరు ఒక అడుగు కూడా వేస్తే దెబ్బలు పడతాయి అంటే రాకుండా మేమిద్దరం ఒక అడుగు కూడా వేయకూడదా అనుకుని అంటున్నాడు ఇంకొకడు. అరే ఎక్కడికి రా. అరే దెయ్యాలు ఉన్నాయి కింద. దెయ్యాలు ఉన్నాయి. హే నీ పేరు ఏం పేరు? తపస్వినా. బాగుందా గోల్కొండ? వావ్ వచ్చేసి వాట్ నెక్స్ట్? సో లీవ్ యూ. ఆ పైకి అయితే వెళ్దాం మనము. సో దట్ ఈస్ అవర్ టార్గెట్ టుడే.
బా సిటీలో గాలి మొత్తం ఎక్కడికి వస్తుంది? వైజాగ్లో బీచ్ దగ్గర గాలి ఎంతగా ఉంటుందా? సో ఇక్కడైతే ఆ గాలి అయితే తెలుగుంది. దోలుదేరండి మంచిగా పద్ధతిగా. मोबाइल ही नहीं चला जा फोटो मेरा भी हो जा ఇక్కడ
ఇక్కడ వచ్చేసి అయ్యా తెలుగు వస్తుంది మీకు. ఇక్కడ గోల్కొండ పోర్ట్లో దెయ్యాలు ఉన్నాయంట, మీకు ఏమైనా తెలుసా? వీళ్ళకి రాదంట, మనకు కూడా రాదు, రండి ముందుకెళ్దాం. ఇక్కడ పోట్లో దెయ్యాలు ఉన్నాయండి, మీకు ఏమి తెలియదా? అంటే సందులు సందులు ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి కదా గృహం లాంటివి, అందులో ఉన్నాయంట దెయ్యాలు. థ్యాంక్ యూ గైస్, అండ్ వి నీడ్ టు సెర్చ్ ఆన్ గూగుల్, అండ్ సమ్ ఆర్ సేయింగ్ దట్ దేర్ ఆర్ సమ్ సస్పిషియస్ యాక్టివిటీస్ ఆర్ దేర్ అండ్ కమ్. హీరోయిన్ వస్తుంది చూడండి గైస్, చూడండి ఎందుకండి ఆత మెరకు ఉంది సికా తోడ తోడ కొంచెం ఆత మేరా టీచర్ తుమ్ మేరా టీచర్ నహీ 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 అభీ కేసి యువర్ ఫ్రమ్ హా తుమ్ కహా హై కా తుమ్ గా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఆనా కా ఏం పేరు లేదు చెప్పు, ఏం పేరు అయ్యో ఒడియా తెలుగు ఇక్కడ దెయ్యాలు ఉన్నాయండి, మీకు ఏమైనా తెలుసా? ఆయన దెయ్యాలు వెళ్తున్నారు, అందరూ కనిపిస్తున్నారండి దెయ్యాలు మరి తెలియదా? మీ పాపేనా? ఎంత వయసు? 3 ఇయర్స్. 3 ఇయర్స్ రమ్మయ్యా, తక్కువ వెయిట్ ఉంది ఎందుకు? అవునా, ఏం పేరు? సాన్విక. క్యూట్ గర్ల్, షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? మహబూబ్ నగర్. అవునా, మీ పేరు ఏం పేరు? ఏం పెళ్ళి పేరు? సో 3 ఇయర్స్ అని మాటలు వస్తాయి కదా, అమ్మ అంటావా? నాన్న అమ్మ అంటావా? నువ్వు అనవా? మమ్మీ డాడీ. మమ్మీ ఏంది, ఇంగ్లీష్ నేర్పిస్తున్నారా? నీకు తెలుగు రాదా? గడి గయానా? ఓ అన్న, అన్న ఏం పేరా? నీ పేరేం పేరు? పాప నాన్న సారీ డాడీ గారు పేరు డాడీ గారు ఎక్కడ ఉన్నారు? డ్యూటీకి వెళ్ళరా? నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఓకే బాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్. రాయ్ గైస్, మనం ఎట్లా పోదామా? కెన్ యూ గో గైస్? పిల్లలు దగ్గుతాయి మనకి. గంట
Already, it's been 2:30. Then we need to have lunch. అయిగినాడండి గాయస్. Hey, cute baby. Your name? Kya hai? Naam naam. Kya chiska? Wo uska. Kiska? Rudra. Rudra. Hi. Second. Hey. Baat nahi kar sakte ho. Karte. हाँ. Papa kahte, dadiya kahte, naniya kahte, didiya kahte. Hey, bolo. Papa bolo. Apni. Tum papa kya idhar hai? Apni hum chinhaat lagte hai tumhara. सन लगते हैं बहुत बोलते हैं आज क्लाइमेट आना बिल तो स्पीक करना गाइस यस सो मच इंटरनेट ऑफ अस फॉर टाइम पास बनते అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాము. సో ఇప్పుడు వచ్చేసి మనం రైట్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట. సో మంచిగా దోలుచుకునే ప్రోగ్రామ్లో అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సందులు సందుల్లోకి అయితే వెళ్దాం రండి. ఫస్ట్ ఇదేంటి ఇందులో ఏముంది అంటే ఇదంతా బందికానాలు అంట. రాజుల దగ్గర సీక్రెట్ గా ఉండడానికి ఇందులో నుంచి చేసుకునే వాళ్ళు. Thank you.